యాంజియోస్పర్మ్స్ ఆవృత బీజాలు. జిమ్నోస్పర్మ్స్ మొక్కలలాగా ఓవ్యూల్స్ లీవ్స్ పై కాకుండా యాంజియోస్పర్మ్స్ మొక్క యొక్క ఓవ్యూల్స్ అనేవి ప్రిస్టిల్ యొక్క ఓవరీ లోపల ఉంటాయి. అనగా నేక్డ్ ఓవ్యూల్స్ గల జిమ్నోస్పర్మ్స్ లాగా కాకుండా యాంజియోస్పర్మ్స్ సాధారణంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని పిలుస్తారు. యాంజియోస్పర్మ్స్లలో మేల్ సెక్స్ ఆర్గాన్స్ స్టెమెన్, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ప్రిస్టిల్ ఫ్లవర్లో ఉంటాయి. ఇంపార్టెంట్ ఫీచర్స్, ముఖ్యమైన లక్షణాలు. ప్రతి స్టెమెన్కి ఒక ఫిలమెంట్ యాంథర్ ఉంటాయి. యాంథర్ క్షయకరణ విభజన తరువాత పోలెన్ గ్రెయిన్స్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రిస్టిల్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఓవ్యూల్స్ కలిగిన ఓవరీ ఉంటుంది. ప్రిస్టిల్లో ఫీమేల్ గ్యామెట్ యాంబ్రియోసాక్ లేదా ఫీమేల్ గ్యామిటోఫైట్ ఉంటుంది. పోలెన్ ట్యూబ్ ఎంబ్రియో సాక్లోకి ప్రవేశించి రెండు మేల్ గ్యామెట్స్ను విడుదల చేస్తుంది. వాటిలో ఒకటి ఎగ్సెల్లోను, రెండోది డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్తోనూ సంయోగం చెందుతాయి. ఈ విధమైన రెండు సంయోగాలను డబుల్ ఫెర్టిలైజేషన్ అంటారు. ఇది యాంజియోస్పర్మ్స్కే పరిమితమైన ప్రక్రియ. యాంజియోస్పర్మ్స్ డైకోటలిడన్స్, మోనోకోటలిడన్స్ అనే రెండు తరగతులుగా విభజించబడింది. లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరిపే ఏ మొక్క జీవిత చక్రంలోనైనా సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే ఏకస్థితిక సంయోగ బీజదశ, సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ద్వయస్థితిక సిద్ధబీజ దశ ఏకాంతరంగా ఉంటాయి. అయినప్పటికీ వివిధ మొక్కల సముదాయాలు లేదా మొక్కలు విభిన్నమైన లైఫ్ సైకిల్స్ను హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్, హ్యాప్లోడిప్లాయిడ్గా ప్రదర్శిస్తాయి. యాంజియోస్పర్మ్స్లలో సీడ్స్ ఫ్రూట్స్ లోపల ఉంటాయి. యాంజియోస్పర్మ్స్ ఎంబ్రియోని ఏర్పరిచే స్త్రీ బీజాశయం లేదా ఆర్కీగోనియములు లేని నాలికా కణజాలయుతమైన ఫలాలను కలిగి ఉండే ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అన్ని రకాల ప్రదేశాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద ప్లాంట్ గ్రూప్. పరిమాణంలో అవి అతి చిన్న, దాదాపు సూక్ష్మమైన ఉల్ఫియా మొక్క నుంచి ఎత్తైన యూకలిప్టస్ వృక్షాల వరకు విస్తరించి ఉంటాయి. దీనిలో స్టామెన్ పురుష లైంగిక అవయవాలుగా వ్యవహరిస్తాయి. ప్రతి స్టామెన్కి ఒక ఫిలమెంట్ ఉండి దాని చివరి భాగంలో యాంథర్స్ ఉంటాయి. యాంథర్లో మైక్రోస్పోర్ మదర్ సెల్ మియోసిస్ చెంది పోలెన్ గ్రెయిన్స్ను తయారు చేస్తాయి. ఫ్లవర్లోని ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్గా పిస్టిల్ ఆర్ కార్పెల్ ఉంటుంది. పిస్టిల్లోని ఓవరీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఓవ్యూల్స్ కలిగి ఉంటుంది. అండాలలోని మెగాస్పోర్ మదర్ సెల్ మియోసిస్ విభజన చెంది నాలుగు మెగాస్పోర్స్ను ఏర్పరుస్తుంది. వీటిలో ఒకటి మాత్రం ఎంబ్రియోసాక్ అనబడే స్త్రీ సంయోగ బీజదం ఫీమేల్ గ్యామిటోఫైట్గా అభివృద్ధి చెందుతుంది. ఎంబ్రియోసాక్లోని ప్రతి కణము హ్యాప్లాయిడ్. ఎంబ్రియోసాక్లో త్రీ సెల్స్ ఉంటాయి. రెండు సహాయక కణాలు, మధ్యగా ఎగ్ సెల్ మరియు మూడు ప్రతిపాద కణాలు, రెండు ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. ఈ ధ్రువ కేంద్రకాలు క్రమంగా సంయోగం చెందడం వల్ల డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్ ఏర్పడుతుంది. పోలినేషన్, పరాగ సంపర్కం. యాంథర్ నుంచి విడుదలైన తరువాత పోలెన్ గ్రెయిన్స్ ఎయిర్ ద్వారా ఆర్ వాటర్ ద్వారా ఆర్ యానిమల్స్ ద్వారా వ్యాప్తి చెంది క్రిస్టిల్లోని స్టిగ్మాని చేరతాయి. ఈ ప్రక్రియనే పోలినేషన్, పరాగ సంపర్కం అంటారు. జిమ్నోస్పర్మ్స్ లాగా ప్రత్యక్షంగా కాకుండా యాంజియోస్పర్మ్స్లో పోలెన్ గ్రెయిన్స్ రవాణా పరోక్షంగా జరుగుతుంది. అందువల్ల దీనిని పరోక్ష పరాగ సంపర్కం అంటారు. పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా మీద మొలకెత్తి తద్వారా ఏర్పడిన పోలెన్ ట్యూబ్ స్టిగ్మా కీలంలోని కణజాలాల గుండా పెరిగి ఓవ్యూల్స్ని చేరతాయి. పోలెన్ ట్యూబ్ ఎంబ్రియో సాక్ని చేరి అక్కడ రెండు మేల్ గ్యామెట్స్ను విడుదల చేస్తాయి.
వీటిలో ఒక మేల్ గ్యామెట్ ఎగ్ సెల్ తో సంయోగం చెంది జైగోట్ ని ఏర్పరుస్తుంది. దీనిని సంయుక్త సంయోగం సింగమి అంటారు. మేల్ గ్యామెట్స్ డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్ లో సంయోగం చెంది ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ని ఏర్పరుస్తుంది. దీన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అంటారు. రెండు సంయోగాలు జరగడం వల్ల ఈ దృగ్విషయాన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ ద్విఫలదీకరణం అంటారు. ఈ దృగ్విషయం యాంజియోస్పర్మ్స్ కు మాత్రమే ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. ఈ ఫెర్టిలైజేషన్ అనేది పోలెన్ ట్యూబ్ ద్వారా జరిగే అండ సంయోగం కనుక దీన్ని నాళ సహిత అండ సంయోగం అని కూడా అంటారు. జైగోట్ ఎంబ్రియోగా వృద్ధి చెందుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఎండోస్పర్మ్గా మారి పెరుగుతున్న ఎంబ్రియోకి పోషక పదార్థాలను అందిస్తుంది. సహాయక కణాలు, ప్రతిపాద కణాలు ఫెర్టిలైజేషన్ అనంతరం నశిస్తాయి. ఓవ్యూల్స్ సీడ్స్గాను, ఓవరీ ఫ్రూట్గాను వృద్ధి చెందుతాయి. విత్తనాలలో బీజదళాల సంఖ్య ఆధారంగా యాంజియోస్పర్మ్స్ డైకోటలిడన్స్, మోనోకోటలిడన్స్ అనే రెండు తరగతులుగా విభజించబడ్డాయి. డైకోటలిడెన్స్లలో రెండు బీజదళాలు, మోనోకోటలిడెన్స్లలో ఒక బీజదళం ఉండడం ప్రధాన లక్షణం. లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఆవృత బీజ జీవిత చక్ర సారాంశం. యాంజియోస్పర్మ్స్లలో సీడ్స్ ను కప్పుతూ ఫ్రూట్స్ ఉంటాయి. వీటిని అతి సూక్ష్మమైన ఉల్ఫియా మొక్క నుంచి అతి పొడవైన యూకలిప్టస్ వరకు ఆకారం వ్యత్యాసం చూపే మొక్కలు ఉంటాయి. ప్రతి స్టెమెన్లో సన్నటి ఫిల్మెంట్ ఉండి దాని చివర యాంథర్ ఉంటుంది. ఎంబ్రియో ఏర్పడటానికి ముందుగా మియోసిస్ జరుగుతుంది. ఆవృత బీజ జీవిత చక్రం. ప్రతి ఎంబ్రియో శాక్లో మూడు కణాలతో కూడిన స్త్రీబీజ పరికరం. దీనిలో ఒక స్త్రీబీజం, ఎగ్, రెండు సహాయక కణాలు, మూడు ప్రతిపాదక కణాలు, రెండు ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. ఈ రెండు ధ్రువ కేంద్రకాలు కేంద్ర కణంలో విలీనమై ఒక ద్వయస్థితిక కేంద్రకం డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్ ఏర్పడుతుంది. పోలెన్ గ్రెయిన్స్ యాంథర్ల నుంచి వ్యాప్తి చెందిన తరువాత ఎయిర్ ద్వారా లేదా అనేక ఇతర ఉపకరణాల ద్వారా ఓవరీలోని స్టిగ్మాను చేరతాయి. దీనినే పరాగ సంపర్కం, పాలినేషన్ అంటారు. ఈ పోలెన్ ట్యూబ్స్ స్టిగ్మా కీలంలోని కణజాలాలు ద్వారా పెరిగి ఓవ్యూల్స్ ని చేరుకుంటాయి. పోలెన్ ట్యూబ్ ఎంబ్రియోలోకి చేరి రెండు మేల్ గ్యామెట్స్లను విడుదల చేస్తాయి. ఒక మేల్ గ్యామెట్ ఎగ్ సెల్ తో సంయోగం చెంది జైగోట్ ని ఏర్పరుస్తుంది. దీన్ని సంయుక్త సంయోగం సింగమే అంటారు. వేరొక మేల్ గ్యామెట్ ఎంబ్రియో శాక్లోని డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్ తో సంయోగం చెంది ఒక ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ను ఏర్పరుస్తుంది. ఈ విధంగా రెండు సంయోగాలు జరగడం వల్ల ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణం, డబుల్ ఫెర్టిలైజేషన్ అంటారు. జైగోట్ ఏర్పడిన తరువాత ఒకటి లేదా రెండు బీజదళాలతో కూడిన ఎంబ్రియోగా అభివృద్ధి చెందుతుంది. ఫెర్టిలైజేషన్ తరువాత సహాయ కణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి. ఓవ్యూల్ సీడ్స్గాను, ఓవరీ ఫ్రూట్గాను మారతాయి.